కానీ టీడీపీ స్వయంకృత అపరాధం అంటే ఫైనాన్షియల్ పిల్లర్స్గా ఒకప్పుడు ఉండే కొంతమంది సుజనా చౌదరి గారు కానీ చెన్నంనేని రమేష్ గారు కానీ వీళ్ళందరూ పార్టీ వీడు వెళ్ళిపోవడం అంటే అప్పుడు ప్రచారం కూడా జరిగింది, ఈయనే పంపించారు అక్కడ ఉన్నారని. కానీ ఇప్పుడు వేరే పార్టీలు ఈ పార్టీకి ఎవరు పెట్టుబడి పెట్టరు కదా. అదే అంటే వాళ్ళని కూడా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యో కొన్ని తప్పుడు ఇష్యూస్ నడిచినాయి, దాని మీద నుంచి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఖమ్మం పాటి రామ్మోహన్ అయినా, సుజనా చౌదరి అయినా, సీఎం రమేష్ నారాయణ కానీ నారాయణ వీళ్ళందరూ అయితే జేబుల్లో నుంచి లేకపోతే ఎవరో ఒకళ్ళని అరేంజ్ చేయడం ఉండేది. ఇప్పుడు ఈయనది వచ్చిన తర్వాత అది సాధ్యం కావట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే సంపాదించుకోలేదా? సంపాదించుకున్నారు, ఆ డబ్బులు తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు తీస్తారు అంటే రేపు మళ్ళీ నాకు రాజకీయ లైఫ్ ఉంది అనుకున్నప్పుడు 10 కోట్లు సంపాదించినోడు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడతాడు, అవసరమైతే 10 ఖర్చు పెడతాడు. రేపు నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనే నమ్మకం ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో వస్తుంది అని తెలియదు. అంటే టీడీపీలో ఉంటుందని లేదు అది. టీడీపీలో రాజకీయ అంటే ఎందుకు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, వచ్చిందని దాచుకుంటే పోలా. ఇప్పుడు అభ్యర్థుల పరంగా ఒక ఎంపీ అభ్యర్థి అంటే అందులో నా 2 మినిస్టర్గా కూడా చేసింది, 3-4 సార్లు ఎంపీ చేసి ఆవిడ డబ్బులు తీయను అంటే ఎట్లాగ పెట్టుకున్నారు వీళ్ళు? డబ్బులు తీసే పరిస్థితి లేదు, పార్టీ ఇవ్వాలి. పార్టీనే ఇవ్వాలి అంటే మినిమం ఎంత ఖర్చు పెట్టాలా? 200 కోట్లు ఖర్చు పెట్టాలి కదా ఇవాళ ఉన్న లెక్కల్లో. అంత పెడుతున్నారా వీళ్ళు? లేదు. అవతలోళ్ళు పెట్టాలనుకుంటే అంత పెట్టచ్చు. అవతలోళ్ళు ఏం చేశారు? గురుమూర్తి దగ్గర అంత లేదు. ఏం చేశారు? ప్రతి మంత్రి తలా 10 కోట్లు, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు ఏరియా ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు ఎలా ఉంటుందంటే పల్లెటూళ్ళల్లో ఆడో టెంట్ వేసేటి మనం 3 టెంట్లు వేయాలి, వాడు 2 బళ్ళు వేసి తిరుగుతున్నారు మనం 4 బళ్ళు వేసి ప్రెస్టీజియస్ అంతే. అందులో తిరుపతి నియోజకవర్గంలో అది మరీ ఎక్కువగా ఉంటుంది, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహా ఇది ఫీలింగ్ గ్రౌండ్ లెవెల్లో. ఆ ఫీలింగ్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు, వీళ్ళు చేయలే. సొంత డబ్బులు పెట్టుకుని కొంతమంది నేతలు అది కూడా ఎంతని పెట్టుకుంటారు? అలాంటిది కోయిన్సైడ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం అనేది కాల. మనిషి అయితే మాత్రం, పార్టీ అయితే మాత్రం లోకేష్ గ్రిప్లో ఉంది, అందులో డౌట్ లేదు.